మాట్లాడాలి అని కంటెంట్లు మర్చిపోతున్నారు. పాపం నుంచో పెట్టామని వీళ్ళు. అందువల్ల దీన్ని ఏదో ఒక విధంగా కాన్సెప్ట్ మార్చండి. నెక్స్ట్ అయిపోయింది తమ్ముడు, ఇంకెక్కడ అభిపడే. థ్యాంక్ యూ. ఎనీవే, అంబాజీపేట బ్యాండ్ మేడం, నాకు ఫస్ట్ ధీరజ్ వచ్చి ఇది టీజర్ చూపించాడు. చూపించంగానే నేను షాక్ అయ్యాను. అసలు చాలా అంటే ఫస్ట్ మనం ఏదన్నా అంటే టైటిల్ నుంచి ఆ క్యూరియాసిటీ, పోస్టర్ డిజైను ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అలాంటిది అంబాజీపేట బ్యాండ్ మేళం అని పెట్టంగానే అసలు ఎంత రూట్స్లోకి వెళ్ళారు, ఎంత నేటివిటీ టచ్ చేస్తున్నారు అనేది ఆ టైటిల్లోనే అనిపించింది. దాని తర్వాత టీజర్ చూశాను, చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. దాని తర్వాత డార్లింగ్ సినిమా చూపించు, సినిమా చూపించాను అన్నాను. ఒకరోజు సినిమా చూపించాడు, అప్పటికి ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు. సినిమా చూసిన తర్వాత నిజంగా డైరెక్టర్ ఎంత బాధిస్తాడంటే, అంటే మన చుట్టుపక్కల జరుగుతున్నట్టే ఉంటుంది బట్ ఆ సీన్ తెలిసినట్టే ఉంటుంది, బట్ అది క్రియేటివ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతి సీన్లోనూ ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. చాలా మెచ్యూర్డ్ రైటింగ్ రాశాడు తను. ఇది సినిమా చూసిన తర్వాత మీ అందరూ అలాగే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అంబాజీపేట మన దీంట్లోకి తీసుకెళ్ళిపోతాడు సినిమా చూస్తున్నంతసేపు కూడా. మళ్ళీ సుహాస్ అసలు అంటే తనకి ఎవరికైనా మంచి హీరోకి ఒక మంచి కథ అవ్వడం దొరకడం అనేది చాలా అదృష్టం. అలాంటిది ఫస్ట్ సినిమానేమో సాయి రాజేష్ ఒక కలర్ ఫోటో ద్వారా ఒక అద్భుతమైన కథ ఇచ్చి అతను ప్రొడ్యూస్ చేసి ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమాకి తను హీరో అవ్వడం అనేది చాలా పెద్ద అదృష్టం. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ రైటర్ పద్మభూషణ్ అని ఆ సినిమా అంటే ఎక్కడికక్కడికి జోనర్స్ మార్చుకుంటూ ఎక్కడా తెలియకుండా తన పెర్ఫార్మెన్స్ సైడ్ అంత పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇవాళ అంబాజీపేట బ్యాండ్ మేళం మీరు చూడండి. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం తనకు ఒక ట్రేడ్ మార్క్ లాగా అయిపోతుంది, అందులో నో డౌట్. ఇక్కడ అందరూ మాట్లాడారు ఈ సినిమా గురించి. నేను సినిమా చూశాను, సినిమా చాలా బాగుంది, అసలు డౌటే లేదు. ఇది ఏ రేంజ్ హిట్, ఎంత డబ్బులు వసూలు చేస్తుంది, అది అంత ఆ క్యాలిక్యులేషన్ అంతా అది బిజినెస్ సైడ్ ఉంటుంది. కానీ బట్ ఒక మంచి సినిమా మాత్రం టీం అందరూ పెట్టారు ఎఫర్ట్. నిజంగా ఆయన మలయాళీ యాక్టర్ అంట, అసలు నితిన్ అసలు మామూలుగా చెల్లే పెర్ఫార్మెన్సు, తను కానీ అట్లా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. నిజంగా టీం అందరికీ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అవసరం లేదు. నిజంగా తను హను చెప్పినట్టు కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. మంచి సినిమా తీశారు, ఇంకా థియేటర్లో ఆడియన్స్కి ముందుకు రావటమే లేటు. ఇలాంటి మంచి సినిమా ప్రొడ్యూస్ చేసిన మా ధీరస్కి నిజంగా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా మంచి పెద్ద పెద్ద మేకర్స్ అవుతారు. మీరు చూస్తారు మా ఎస్కెన్ ఇప్పుడు ఏ రేంజ్కి ఎలా వచ్చాడో, అట్లా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎండలింగ్ అంటున్నాను అనుకునించి. అందువల్ల ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్ మాట్లాడట్లేదండి ఆయన. What a thanks. So Dheeraj garu maatladali. Anni nidaru. Dheeraj tarapuna out.